మామూలుగా నువ్వు నేను ప్యాక్ చేసి పంపుతానంటే రొటీన్ డైలాగు, కానీ మా పార్టీ వాళ్ళు ప్యాక్ చేసి పంపుతానంటే అది సీరియస్ డైలాగు. మనం చూసాం మరి అనంతబాబు గారు సుబ్రహ్మణ్యం అనే ఒక దళిత యువకుడిని మరి ప్యాక్ చేసి వారింటికే పంపారు, అడిదేరిన తగలయ. అలాగే మరి పులివెందుల్లో గొడ్డలితో హత్య చేసినప్పుడు ఊర్లో ఉన్న బ్యాండేజ్ అంతా వాడి ప్యాక్ చేశారు బాడీని. సో అలా ప్యాకేజింగ్ సర్వీసెస్లో మరి ఆరితేరిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రిగా, రోజా గారు మంత్రే కదా, అదే కొత్త బ్యాచే కదా ఈవిడ మంత్రి. సో ఒక మంత్రిగా మరి ఆవిడ అంత మాట అన్నారంటే అది సీరియస్గా తీసుకోవాల్సిన అంశమే, అది లైట్గా తీసుకోకూడదు. ఎందుకు ఇది చెప్తున్నానంటే శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి గారు సెక్యూరిటీని అడగాలి కేంద్ర ప్రభుత్వాన్ని, ఎందుకంటే అన్నగారి సెక్యూరిటీ అయితే చాలా రిస్కీ సెక్యూరిటీ అవుద్ది. కేంద్ర ప్రభుత్వాన్ని పై కేటగిరీ సెక్యూరిటీ జడ్ ఎవరో కష్టం, కనీసం వై కేటగిరీ సెక్యూరిటీ అడగాల్సిన అవసరం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక 600 మందిని అరేంజ్ చేశారట ఆయనకి, ఆయన శ్రీమతికి, విదేశాల్లో ఉన్న ఆయన కుమార్తెలకు, మరి ఆయన తల్లికి, తల్లికి కూడా పెట్టుకున్నారు ఎక్కడో హైదరాబాద్లో, ఈయన మొహం కూడా చూడకుండా ఉన్న తల్లికి కూడా సెక్యూరిటీ పెడతారట. మరి చెల్లికి కూడా మరి ఆ స్పెషల్ ట్రైనీస్ని పెట్టవచ్చు. వాళ్ళ బావకు ఉన్న సెక్యూరిటీ కూడా తీశారట. మరి వాళ్ళ బావని ఏం చేస్తారో నాకు తెలియదు. మీరు అడ్వైజ్ ఇస్తున్నారా సెక్యూరిటీ పెట్టుకోవాలని అడ్వైజ్ ఇస్తున్నా. అలాగే ప్రభుత్వానికి సుమారు ఒక 200 నుంచి 300 కోట్లు ఖర్చు అవుతుందంట జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి, ఎందుకంటే విదేశాల్లో కూడా వాళ్ళ అమ్మాయిలకి, అసలు విదేశాల్లో ఎలా అలౌ చేస్తారో నాకు తెలియదు. మరి పేపర్లో చూసా, మరి ఒక అమ్మాయికి మరి 50 మందో ఎంతమందో విదేశాల్లో కూడా వాళ్ళు ఏ దేశం వెళ్తే మన ఖర్చుతో, మనం కట్టిన ట్యాక్సుల ఖర్చుతో వాళ్ళ కూతుళ్ళకి సెక్యూరిటీ అట. లండన్లో